సినీ నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత అయిన చిత్తూరు నాగయ్య మార్చి 28, 1904 జన్మించారు. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య 336కి పైగా సినిమాల్లో నటించారు. 1938లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతని సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాగ్ని స్టూడియోస్ తరఫున నాగయ్య పలు సినిమాలు వివిధ విభాగాల్లో పనిచేశారు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచారు. మహారాజుల దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గర నాగయ్యకు విశేష గౌరవం లభించాయి. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. నాగయ్య అసలు పేరు ఉప్పలదడయం నాగేశ్వరం. తండ్రి ఉప్పలదడయం రామలింగేశ్వర శర్మ రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి వెంకటలక్ష్మాంబ. వీరికి నాగయ్య కంటే ముందు 4 పిల్లలు పుట్టి వెంటనే మరణించారు. దాంతో వీరికి జీవితంలో నిరాశ, దిగులు ఏర్పడ్డాయి. ఎవరో ఒక ఆయన కుటుంబంలో నాగదోషం ఉందని చెప్పగా దోష పరిహారార్థం ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి పూజలు జరిపారు. ఆ తర్వాత జన్మించిన కొడుకుకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. నాగయ్య పూర్వీకులు ఒకప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. రామలింగ శర్మ తరం వచ్చేటప్పటికి అవన్నీ కరిగిపోయాయి. దాంతో అతను చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. నాగయ్య 2 ఏళ్ల వయసులో ఉండగా చిత్తూరు జిల్లా ఉప్పం సమీపంలోని గోగునూరుకు చెందిన అతని అమ్మమ్మ అతన్ని చూడడానికి వెళ్ళింది. అప్పటికే నాగయ్యకు ఒక తమ్ముడు జన్మించి ఉన్నాడు. అప్పటికే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఆమె కూతురు కుటుంబం మొత్తం తనతో వచ్చి ఉండమంది. నాగయ్య తండ్రి ఉద్యోగం వదిలి వెళ్ళడానికి అంగీకరించలేదు. దాంతో ఆమె పెద్ద కొడుకైన నాగయ్యను తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేస్తానంది. అయిష్టంగానైనా 2వ కొడుకు తమ దగ్గరే ఉండటం వలన తమ కొడుకు క్షేమం కోరి అందుకు అంగీకరించారు ఆ దంపతులు. కారులో వస్తున్నప్పుడే నాగయ్యకు నాగుపాము పడగపట్టడం చూసి కొంతమంది అతను మహర్జాతకుడు అవుతాడని ఊహించి చెప్పారు. అలా నాగయ్య అమ్మమ్మతో పాటు గోగునూరుకు వచ్చాడు. నాగయ్య అవ్వ దగ్గర ఆస్తిపాస్తులు, డబ్బు ఉండేవి. భర్త మరణం తర్వాత ఆమె అమాయకత్వం వల్ల సంపద అంతా పరుల పాలైంది. ఆస్తి కోసం తమను బంధువులు ఏమైనా చేస్తారేమోనని భయపడి మనవడిని తీసుకుని కుప్పం వచ్చేసింది. కుప్పంలో ఒక ఇల్లు కొనుక్కుని అందులోనే నివసించసాగింది. అదే సమయానికి నాగయ్య తల్లిదండ్రులు కూడా రేపల్లె నుంచి ఆమె దగ్గర ఉండటానికి వచ్చేశారు. నాగయ్య కుప్పం వీధి బడిలో చేరి 8 నుండి 9 ఏళ్ల వరకు అక్కడే చదువుకున్నారు. దీని తర్వాత కుప్పంలో లోయర్ సెకండరీ స్కూల్లో చేరారు. ఇది జమీందారీ పాఠశాల. తండ్రి దగ్గర పురుష సూక్తం, కొన్ని దేవతార్చన మంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. వేద అధ్యయనంతో పాటు వ్యాయామం కూడా చేసేవారు. తండ్రి హరికథలు చెప్పేవాడు. సంగీతంలో ప్రవేశం ఉండేది. వయలిన్ వాయించేవాడు. 5వ తరగతి దాకా వీరి కుటుంబం కుప్పంలో ఉంది. 1911లో జీవనోపాధి కోసం వీరి కుటుంబం చిత్తూరుకు తరలి వెళ్ళింది. ఇప్పుడే చిత్తూరును తమిళ ప్రాంతాల నుండి విడదీసి మండల కేంద్రంగా మార్చారు. దేవరపల్లికి చెందిన చంగమనాయుడు అనే అతను కూడా వీరి కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. చిత్తూరులో వీరిరువురే కాక మరికొంతమంది పరిచయస్తుల ద్వారా కొన్ని ఇళ్లలో సంగీత పాఠాలు సాధించగలిగాడు నాగయ్య తండ్రి. 1వ ఫారం 6వ తరగతి కోసం చిత్తూరులో బంగారుపాలెం జమీందారు పాఠశాలలో చేరాడు నాగయ్య. పాఠశాల రోజుల నుంచి నాటకాలు, పాటలు, పద్యాలలో కాక ఆటల్లో, ముఖ్యంగా హాకీ క్రీడలో ఆసక్తి చూపేవాడు. 3వ ఫారంలో ఉండగా సీఎం దొరై అనే హార్మోనియం రిపేరు చేసే అతను పరిచయం ఏర్పడి నెమ్మదిగా వాయించడం ప్రారంభించాడు. 4వ ఫారం కోసం బోర్డు హై స్కూలులో చేరారు. అప్పటికి అతను వయసు 13 ఏళ్ళు. సంగీతంలో, నాటకాల్లో శ్రద్ధ ఎక్కువైంది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. తెలుగు, తమిళ నాటకాలు దొంగతనంగా అయినా సరే వెళ్ళి చూసేవారు. ఫలితంగా 4వ ఫారం తప్పాడు. చదువు కోసం అష్ట కష్టాలు పడ్డ తండ్రి చాలా బాధపడ్డాడు. అది చూసిన నాగయ్యలో కొద్దిగా పరివర్తన వచ్చింది. తర్వాత వెంకటమునిరెడ్డి సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం మహంతు ప్రయోగదాసు ద్వారా దేవస్థానం ఉపకార వేతనం దక్కింది. అలా నాగయ్య నివాసం తిరుపతికి మారింది. చదువుకుంటూ అప్పుడప్పుడు మిత్రులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేవాడు. అక్కడ కూడా యాత్రికుల దగ్గర భక్తి పాటలు పాడేవాడు. తిరుపతిలోని సరస్వతి విలాస సభ వారు ఇతన్ని వారి సమాజంలో చేర్చుకుని వారి ప్రదర్శించే నాటకాలు ఇతని చేత వేషాలు వేయించేవారు. తిరుపతిలోనే 4వ ఫారం ఉత్తీర్ణుడై 5వ ఫారంలో చేరాడు. తిరుపతి పక్కన వడ్డేపల్లి గ్రామంలో నాగయ్య తండ్రికి మొదటి భార్య కూతురు ఉండేది. ఆమె వితంతువు. ఆమెకు బాగా ఆస్తిపాస్తులు ఉండేవి. తండ్రిని ఆమె ఆహ్వానించినా అతను వెళ్ళలేదు. ఆమె నాగయ్యను ఆమె గ్రామానికి ఆహ్వానించేది. నాటకాలు, పాటల్లో పడి చదువు మీద శ్రద్ధ సన్నగిల్లడంతో 5వ ఫారం తప్పాడు. దాంతో దేవస్థానం ఇస్తున్న ఉపకార వేతనం రద్దయిపోయింది. మధ్యలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసి అధికారుల మెప్పు సంపాదించి మదనపల్లి స్కూల్లో 5వ ఫారం ఉత్తీర్ణుడయ్యాడు. సంగీతం, నాటకాల మీద శ్రద్ధ వల్ల 6వ ఫారం ఫెయిల్ అయ్యాడు. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. వివాహం జరిగింది. నాటకాల్లో పాల్గొంటూ ఉన్నాడు.
1929 ప్రాంతాల్లో అతనికి ఉన్నత విద్య మీద ఆసక్తి కలిగింది. తన చుట్టూ ఉన్న నాటక సమాజంలో కొంతమంది ఉన్నత విద్యావంతులు కావడం, వారు చక్కటి ఆంగ్లంలో సంభాషించగలగడం ఇందుకు ప్రధాన కారణం. సిఆర్ రెడ్డి సలహాతో ప్రైవేట్ గా బిఏ చదవాలనుకున్నాడు. కానీ దానికి కూడా ఆర్థిక సాయం అవసరం. తనకు ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కుటుంబ పోషణ ఇతర ఖర్చులకే సరిపోయేది. రామ విలాస సభ రంగచారిల ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పుకున్నాడు. పచ్చయ్యప్ప కళాశాలలో సుబ్రహ్మణ్యం అనే ప్రొఫెసర్ సహకారంతో బిఏ చదవడానికి నమోదు చేయించుకున్నాడు. ఇతను బిఏ పాస్ అయ్యే నాటికి స్వతంత్రోద్యమం ముమ్మరమైంది. ఆంగ్ల భాషాభ్యాసాన్ని కూడా విస్మరించడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాగయ్య స్నాతకోత్సవానికి హాజరు కాలేదు. అతని డిగ్రీ మళ్లీ పోస్ట్ లో వచ్చింది. 5వ ఫారం తప్పేసరికి నాగయ్య తండ్రి అతన్ని అంతటితో చదువు మాన్పించేసి బడిపంతుల ఉద్యోగం కోసం ట్రైనింగ్ స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నారు. నాగయ్యకు ఆ నిర్ణయం అంతగా నచ్చలేదు. అయిష్టంగానే చిత్తూరులో ఉన్న ప్రభుత్వ ట్రైనింగ్ స్కూల్లో చేరారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత చిత్తూరులో దివ్యజ్ఞాన సమాజం వారితో నాగయ్యకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమాజం ట్రస్టీలలో ఒకరైన జేమ్స్ కజిన్స్ పై చదువుల కోసం మదనపల్లి వస్తే మళ్ళీ ఉపకార వేతనం ఇప్పిస్తానని అన్నారు. కానీ నాగయ్య తండ్రి అందుకు అంగీకరించలేదు. దాంతో పాకాలలో బడిపంతుల ఉద్యోగం చేరారు. బడిలో చిన్నపిల్లలతో నాటకాలు ఆడించి స్కూల్ అధికారుల మెప్పు పొంది చదువు కోసం సెలవు సంపాదించాడు. మదనపల్లిలోని స్కూల్ ప్రిన్సిపల్ త్రిలోకికర్ సహకారంతో అక్కడ 5వ ఫామ్లో చేరాడు. ఉద్యోగానికి సెలవు ఇచ్చినందుకు తండ్రి మొదట కోప్పడ్డా, తర్వాత ఒప్పుకున్నాడు. అక్కడే 5వ ఫారం ఉత్తీర్ణుడయ్యాడు. ఇతర ఉద్యోగాలు సంగీతం నాటకాల పిచ్చుతో మళ్ళీ 6వ ఫారం ఫెయిల్ అవ్వడంతో కుటుంబ సభ్యుల చేత చివాట్లు తిన్నాడు. తంబళ్లపల్లి మారాయణ రెడ్డి ఇతని సిఆర్ రెడ్డికి పరిచయం చేశారు. నాగయ్య తన పాటలు పద్యాలతో అతన్ని మెప్పించారు. కొన్ని రోజుల తర్వాత నారాయణ రెడ్డి రామ విలాస సభ అధ్యక్షుడు టీవీ రంగాచార్యుల దగ్గరకు వెళ్లి నాగయ్యకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ హెచ్టి రైలీ సహకారంతో ఫారెస్ట్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం లభించింది. 2 నెలల తర్వాత అతన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు బదిలీ చేశారు. అందులో 5 మాసాల పాటు పనిచేశారు. తర్వాత రైలీకి అక్కడి నుంచి బదిలీ కావడంతో ఆ ఉద్యోగం పోయింది. కొన్నాళ్లకు పేపర్లో పోలీసు ఉద్యోగ ప్రకటన చూసి అందులో చేరడానికి ఏలూరు వెళ్లారు. శిక్షణలో గుర్రపు స్వారీ చేస్తుండగా గాయాలు పాలై మళ్లీ ఇంటికి చేరుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకు తిలోకి సహకారంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం కోసం ఊరు వదిలి వెళ్లాల్సి రావడంతో తమ బృందంలో కీలక సభ్యుడు అలా వదిలి వెళ్లడం ఇష్టం లేని రామ విలాస సభ వారు అతనికి చిత్తూరులోనే జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం ఇప్పించారు. జీతం నెలకు 35 రూపాయలు. కుమారుడు ఉద్యోగంలో కుదురుకోవడంతో తండ్రి కూడా సంతోషించారు. ఈ ఉద్యోగం ఖాళీ సమయాల్లో కూడా నాటకాలు సంగీతం మానలేదు. కొన్నాళ్లకు అకౌంట్స్ పరీక్ష పాస్ అయి అకౌంటెంట్ ఉద్యోగానికి మారాడు. 1930 నుండి 31 మధ్యలో చిత్తూరులో రామ విలాస సభ వారు కట్టిన థియేటర్ ప్రారంభోత్సవానికి శ్రీనాథుని నాగేశ్వరరావు అక్కడికి వచ్చారు. అక్కడ నాగయ్య ప్రతిభ గుర్తించి అతను నిర్వహిస్తున్న ఆంధ్రపత్రికకు వార్తలు పంపిస్తూ ఉండమన్నాడు. అప్పటి నుంచి అతను ఆంధ్రపత్రిక విలేకరిగా కూడా పనిచేశారు. ఇందుకోసం అతనికి ప్రత్యేకంగా జీతం కేటాయించకపోయినా అప్పుడప్పుడు ఎంతో కొంత సొమ్ము ఇతనికి ముట్టజెప్తూ ఉండేవారు. అయితే నాగయ్య ఇలా వచ్చిన డబ్బంతా స్నేహితుల కోసం ఖర్చు పెట్టేసేవారు. సంగీతంలో అభిరుచి. చిన్నతనం నుండే తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లడం కంటే సంగీత కచేరీలకు వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది బాల నాగయ్యకు. సంగీత కచేరీలంటే ఎలాగైనా సరే చూసి రావాలని ఆరాటపడేవారు. ఒకసారి మహావిద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిల్లే గార్ల సంగీత కచేరీకి నాగయ్య హాజరయ్యారు. కచేరీ పూర్తయిన తర్వాత ప్రహ్లాదు పద్యాలను పాడి ఆశీర్వాదం తీసుకున్నారు. చదువుల్లో సరిగ్గా ఉత్తీర్ణుడు కాకపోవడం, మంచి ఉద్యోగంలో కుదరకపోవడంతో సంగీతం నేర్చుకుంటే కచేరీలు చేసి బ్రతుకు తెరువు చూసుకుంటాడని భావించిన తండ్రి కుమారుని సంగీత శిక్షణ కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిల్లే వద్దకు పంపారు. ఉద్యోగాలు చేస్తూనే సంగీతం నేర్చుకోవడం కొనసాగించారు. చిత్తూరు సుబ్రహ్మణ్యం దగ్గర వర్ణాలు కృతులు నేర్చుకున్నారు. రామ విలాస సభలో హార్మోనిస్టు దగ్గర పనిచేసేవారు. కంచిలో నయన పిల్లే వద్ద, కుంభకోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాథ్ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించారు నాగయ్య. ఎక్కువగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన హమీద్ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. సినిమాలకు సంగీతం అందించడం ప్రారంభించిన రోజుల్లో ఎక్కువగా కర్ణాటక హిందుస్థానీ రాగాలు కలిపి వరుసలు కట్టేవాడు. తర్వాత సినిమాల కోసం హిందీ విదేశీ భాషల సంగీతాన్ని అభ్యసించి సరళమైన పద్ధతిలో వరుసలు కట్టడం నేర్చుకున్నారు. పాశ్చాత సంగీతం. మదనపల్లి సబ్ కలెక్టర్ బోల్డెన్ అనే దొర చిత్తూరులో కొన్నాళ్ళ పాటు తాత్కాలికంగా సర్వే ఆఫీసర్గా ఉన్నారు. అతనుకు తెలుగు భారతీయ సంగీతం నేర్పి అతని దగ్గర ఓ 2 నెలల పాటు పాశ్చాత సంగీతం నేర్చుకున్నారు. తర్వాత అతనికి బదిలీ అయి వెళ్ళిపోయారు. ఇలా నేర్చుకున్న పాశ్చాత సంగీతం అతను సినీ రంగంలో ప్రవేశించినప్పుడు ఉపయోగపడింది. నాగయ్య చిత్తూరులో ఉండగా సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు.
అయితే ఆ నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేయవలసిన అబ్బాయికి జ్వరం రావడంతో నాగయ్య తొలిసారిగా నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఆ అర్ధరాత్రి నాటకంలో మొదట వేదిక ముందున్న జనవాహినిని చూసి భయపడి ఏడ్చేసిన తర్వాత సర్దుకుని మళ్లీ పద్యాలు పాటలు ఆలపించాడు. ప్రేక్షకులు బంధువులు శ్రేయోభిలాషులందరూ అభినందించారు. ఇది విన్న పాఠశాల పంతులు కూడా నాగయ్యను ప్రత్యేకంగా స్కూల్లో కూడా ప్రహ్లాదుడి వేషం వేసి పాఠాలు పద్యాలు పాడించి ఆనందించారు. తర్వాత స్కూల్లోనూ ఉత్సవాల్లోనూ అప్పుడప్పుడు వేదికలెక్కి పాటలు పాడుతుండటంతో నటన బాగా అనుభవంలోకి వచ్చింది. ఒకసారి చిత్తూరులో రామవిలాస సభ భవన నిర్మాణం కోసం సారంగధర నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. అందులో నాగయ్యను చిత్రాంగి వేషం వేయమన్నారు. నాగయ్య ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి మరీ ఈ నాటకం రిహార్సల్కి వచ్చేవారు. దానికే హార్మోనియం కూడా వాయించేవారు. ఈ నాటక ప్రదర్శనలో అపశృతి దొల్లి చీర ఊడిన చిత్రాంగి అనే పేరు కూడా తెచ్చుకున్నారు. విషయం తెలిసి తండ్రి దగ్గర చివాట్లు కూడా తిన్నాడు. ఈ నాటకం ద్వారా 850 రూపాయలు మిగిలాయి. ఆ సొమ్ముతో సభ వారు ఒక మందిరం నిర్మించారు. మదనపల్లిలో తంబళ్ళపల్లి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే నాటకాల్లో పాల్గొన్నారు. అప్పుడే బెంగళూరు అమెచ్యూర్స్ అనే బృందం ఒథెల్లో అనే ఆంగ్ల నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవను చూసి అతనితో పరిచయం చేసుకున్నారు. అతనుకు తన గానాన్ని కూడా వినిపించి అతను ఆశీర్వాదం అందుకున్నారు. తంబళ్ళపల్లి నారాయణ రెడ్డి స్వస్థలం తంబళ్ళపల్లిలో కూడా పాటలు పాడుతూ అంతో ఎంతో సంపాదించి ఇంటికి పంపేవాడు. వివాహం జరిగిన తర్వాత భార్య తరపు వారు పిలవడంతో నెల్లూరు వెళ్లారు. అక్కడ సారంగధర నాటకంలో స్థానం నరసింహారావు పోషించిన చిత్రాంగి పాత్రను చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా గట్టిగా కృషి చేసి అతనిలాగే మంచి నటుడు అవ్వాలనుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామవిలాస సభ తరపున తిరుత్తణిలో జరిగిన సారంగధర నాటకంలో నాగయ్య వేసిన చిత్రాంగి వేషానికి స్వర్ణ పతకం లభించింది. శ్రీకాళహస్తి తిరుపతి మొదలైన ప్రాంతాలకు వెళ్లి నాటకాల ప్రదర్శన ఇచ్చేవారు. మద్రాసులో బిఏ చదువుతున్న సమయంలో అతను మార్గదర్శి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అతను సుగుణ విలాస సభకు వారికి పరిచయం చేశారు. మద్రాసులో తెలుగు తమిళంలో నాటకాలు వేసేవారు. నాగయ్య ఆ నాటకాల్లో పాల్గొనేవాడు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సభకు వెళ్ళినప్పుడు అతనికి బిఎన్ రెడ్డితో పరిచయం కలిగింది. బెంగళూరులో గ్రామ్ఫోన్ రికార్డులు పాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అమెచ్యూర్స్తో కలిసి నాటకాలు వేసేవాడు. సారంగధర రామదాసు సుభద్ర పరిణయం పెవర్ది మొదలైనని నాగయ్య పాల్గొన్న నాటకాలు. బెంగళూరులో హెచ్ఎంవి తెలుగు విభాగానికి కుప్పరప్పు సుబ్బారావు నిర్వాహకుడిగా ఉండేవారు. నాగయ్యకు అతనితో ఉన్న పరిచయం దృష్ట్యా అతను నాటకాల రికార్డింగ్లో పాల్గొనమని చెప్పారు. అక్కడ సుభద్ర పరిణయం విశ్వామిత్ర రుడు గర్వభంగం మొదలైన నాటకాల్లో పాల్గొన్నారు. ఇంకా లక్ష్మీ విలాస సభ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో సావిత్రి దమయంతి చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ పర్వతనేని రామచంద్రరెడ్డి మొదలైన వారితో కలిసి పలు నాటకాలలో అభినయించారు. రామదాసులో కబీర్ వేషధారిగా కహో రామ్నామ్ అంటూ పాడుతూ రంగప్రవేశం చేయడంతో ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మారుమోగింది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నాగయ్య నటన కౌశల్యాన్ని మెచ్చుకుని బంగారు పథకంతో పాటు రంగభూషణ బిరుదంతో సత్కరించారు. నాగయ్య గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. అతని మాట తీరు, చిరునవ్వు అన్ని శాంతం ఉట్టిపడుతూ ఉండేవి. ఎవరి మీద ఈర్ష ద్వేషాలు కోపతోపలు ఉండేవి కావు. అందరి కళాకారులను సమానంగా చూసేవారు. పోతన తన దగ్గర లేకపోయినా ఉన్నదేదో దానం చేసినట్టు నాగయ్య కూడా దానాలు చేసి చేసి ఆస్తులన్నీ హరింపచేశారు. కొందరిని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. నాగయ్య మంచి నటుడే కాదు, దాత. ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంలో నాగయ్య 20,000 రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరళంగా సమర్పించారు. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్తే మధ్యాహ్నం భోజనం సమయంలో షూటింగ్ చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. మద్రాసులో స్కూళ్ళు కాలేజీలు తెరిచే రోజుల్లో అతను రాసిచ్చే సిఫార్సు లేఖల కోసం జనం అతను ఇంటి ముందు గుమిగూడేవారు. హాయ్ ఫ్రెండ్స్, నాగయ్య గారి జీవితంలో కష్టాలు అన్ని ఇన్ని కాదు. నాగయ్య గారి మొదటి భార్య ప్రసవంలో ఇబ్బంది వల్ల మరణించింది. ఒక పాప జన్మించింది. కుటుంబ సభ్యుల సలహాతో 2 వివాహం చేసుకున్నారు. 4 మొదటి భార్యకు పుట్టిన బిడ్డ మరణించింది. 2వ భార్యకి 1-2 సార్లు గర్భవిచ్ఛిత్తి జరిగింది. 3వ సారి కాన్పు సమయంలో ఆమె మరణించింది. ఆ దిగులుతో నాగయ్య తండ్రికి 4 మతి భ్రమించింది. 4 అతను కూడా మరణించాడు. నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్నేహితులు వారించారు. మనస్సు మళ్లించడానికి బలవంతంగా తీసుకువెళ్లి పాటలు పాడించేవారు. అవేమీ అతనికి మనశ్శాంతి కలిగించలేకపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నాగయ్య రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడ అతనుకు ప్రశాంతంగా అనిపించింది. ఆల్ బ్రంటన్ అనే జర్మనీ తత్వవేత్తతో పరిచయం ఏర్పడింది. 4 గడిచాక చిత్తూరుకి చెందిన దురై అతను ఇతను గుర్తుపట్టి ఇంట్లో వాళ్ళు అతని కోసం తీవ్రంగా బెంగపెట్టుకున్నారని చెప్పారు. దురై ఇతనుకు గ్రామ్ఫోన్ రికార్డులు పాడే అవకాశం ఇప్పిస్తానని అప్పటిదాకా చిత్తూరులో ఉండమన్నారు. ఇప్పటికే ఆశ్రమంలో ఒకటిగా మెలుగుతుండడం వల్ల రమణ మహర్షి అనుమతి కోసం వెళ్లారు. అతను కూడా నీవు జీవితంలో చేయవలసిన కర్మ ఇంకా ఉన్నదని ఊరికి వెళ్ళమని చెప్పడంతో మరలా చిత్తూరు వేరాడు. ఇంట్లో వాళ్ళు సంతోషించారు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులోని హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ నుంచి ఆహ్వానం అందింది. ఇప్పటికీ టాకీలు రాకపోవడం వల్ల గ్రామ్ఫోన్ రికార్డులకు మంచి ఆదరణ ఉండేది. నాటకాలు చూడడం, రికార్డులు వినడం అప్పటి జనాలకు ఇష్టమైన వ్యాపకాలు. ఎన్నో తెలుగు నాటకాలు పాటలు రికార్డులుగా వచ్చాయి. నాగయ్య ఉద్యోగానికి 4 నెలలు సెలవులు పెట్టి
బెంగళూరు వెళ్ళాడు. అక్కడ అతనికి గొప్ప నటీనటులు సంగీత విద్వాంసులతో పరిచయం కలిగింది. తర్వాతి కాలంలో భారతరత్న అందుకున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా ఆ రికార్డుల్లో పాడేది. అప్పటికి ఆమె వయసు 11 ఏళ్ళు. మద్రాసులో సినిమా అవకాశాల వేటలో ఉన్నప్పుడు అచ్యుత నాయుడు ప్రోత్సాహంతో నాగయ్య ఎన్నో గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు. హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్గా నియమించుకున్నారు. నాగయ్య పాడిన రికార్డులు బాగా అమ్ముడిపోయాయి. 1920వ దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేట్ గా బిఏ చదువుతున్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం మొదలు పెట్టారు. న్యాయవాది ఎస్ శ్రీనివాస అయ్యంగర్ అనే న్యాయవాది నాగయ్య పాటలు విని అతను 1926లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి అలహాబాద్ కు వచ్చి మోతీలాల్ నెహ్రూకి సంబంధించిన ఆనంద్ భవన్ లో 10 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ అతను ఎంతో మంది జాతీయ నాయకులు కలిశారు. అక్కడ ఇతను తెలుగు తమిళంలో దేశభక్తి గీతాలు గానం చేసేవారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. నాగయ్యకు పలు విషయాల్లో అండగా ఉంటున్న రంగాచారులు నీకెందుకు ఉద్యమాలు త్యాగాలు అని మందలించిన సిఆర్ రెడ్డి మాత్రం ఇతను ప్రోత్సహించారు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాతీయోద్యమం ఊపందుకుంది. గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో ఇతను పాల్గొన్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి తాగే వారికి నచ్చ చెప్పేవారు. అప్పుడప్పుడు వారి చేత దెబ్బలు కూడా తినేవాడు. అయినా ఉద్యమంలో పాల్గొనడం మాత్రం మానలేదు. 1932 జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడిగా చేరి మద్రాసు వెళ్లారు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకులు పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. లాఠీ చార్జీలు, ల్యాకప్లు చవి చూశారు. వార్దాకు వెళ్లి గాంధీజీని దర్శించారు. తిరిగి మద్రాసు వచ్చారు. రాజకీయ రంగం వదిలి మళ్ళా కళారంగంలో అడుగు పెట్టారు. అవకాశాల వేట. 1932 నుంచి నాగయ్య సినీ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. హిందూ పత్రిక సంపాదకుడైన శ్రీనివాసన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో కౌశల్య అనే చిత్రం ప్రారంభించారు. చిత్తూరుకు చెందిన బి మునుస్వామి నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన నాగయ్యను శ్రీనివాసన్కు పరిచయం చేశారు. ఆలోపే నటీనటుల నిర్ణయం జరిగిపోయింది. దాంతో నాగయ్యను సంగీత విభాగంలో పనిచేయమన్నారు. సినిమా నిర్మాణంలో మెలకువలు తెలుస్తాయి కదా అని అందులో పనిచేశారు. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆయనకున్న దూరపు చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు వెళ్ళి ఆయన కలిశారు. ఆయన దాదా ఫాల్కే తనకు పరిచయం అని చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్ళి ఆయన కలవమన్నారు. అప్పట్లో ఆయన పూనా కేంద్రంగా సినిమాలు తీసేవాడు. ఆయన సలహాతో కొద్ది రోజులు ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. కానీ నాగయ్యకు నటించాలని పాడాలని ఉత్సాహంగా ఉండడంతో ఆ పని ఆయనకు అంతగా ఉత్సాహాన్ని ఇవ్వలేదు. అక్కడే సీతా కళ్యాణం అనే సినిమా నిర్మాణం జరుగుతున్నదని అందులో నటుడిగా అవకాశం వస్తుందేమోనని కొంతకాలం ఎదురుచూశాడు. వాతావరణం ఆయనకు సరిపడక విశ్వేశ్వరయ్యకు ఫాల్కేకు తెలియజేసి తిరిగి మద్రాసుకు వచ్చేశారు. మద్రాసులో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రముఖ కవి దువ్వూరి రామిరెడ్డి సహకారంతో చిత్రప్పు నరసింహారావును కలిశారు. అప్పుడు ఆయన సతీ తులసి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కానీ అప్పటికే ఆ చిత్రం ఆరంభమై ఉండటం వల్ల ఆయనకు అవకాశం రాలేదు. అప్పటికే ఉద్యోగం మానేసిన ఆంధ్రపత్రికలో చేసిన పనికి కాశీనాథుని నాగేశ్వరరావు కొంత సొమ్ము ఇస్తుండేవారు. అలాగే హెచ్ఎంవి రికార్డింగ్ వారు కొంత సొమ్ము పంపించేవారు. అందులో కొంత ఇంటికి పంపి, కొంత కాంగ్రెస్కి ఇచ్చి, కొంత సొంత ఖర్చులకు వాడుకునేవారు. అప్పుడే తండ్రి మరణించినందుకు జీవిత బీమా సొమ్ము చేతికి వచ్చింది. ఆ సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ సినిమా ప్రయత్నాలు చేద్దామనుకున్నాడు నాగయ్య. అయితే రంగస్వామి పిల్లే అనే వ్యక్తి సినిమా నిర్మిస్తానని ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని నమ్మించి మోసం చేశారు. నాగయ్య తన దగ్గరున్న సొమ్ము అంతా అతని చేతిలో పెట్టి మోసపోయాడు. నిర్మాణ ప్రయత్నాలన్నీ విరమించుకుని చేతిలో మిగిలిన సొమ్ముతో ముఖం భాగంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని అందులోనే ఉండేవాడు. బయటికి రాకుండా గదిలోనే సంగీత సాధన చేస్తూ కూర్చునేవాడు. తిండికి బట్టకు కూడా డబ్బులు లేవు. కళాయిలో నీళ్లు తాగుతూ చేతిలో మిగిలిన కాని అర్ధనాలతో వేరుశనగ గింజలు తింటూ 12 రోజులు గడిచిపోయాయి. కానీ సంగీత సాధనం మాత్రం ఆపలేదు. అప్పుడే అచ్యుత నాయుడు అనే గ్రామ్ఫోన్ కంపెనీ యజమాని ఈయన పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆయన బ్రాడ్వేలో ఉన్న తన హెచ్చిన్స్ దుకాణానికి తీసుకెళ్లి పాటలు వింటూ పత్రికలు చదువుతూ కాలక్షేపం చేయమన్నాడు. అతని అభిమానంతో నాగయ్య మళ్ళీ మామూలు మంచి అయ్యాడు. నాగయ్యతో పరిచయం ఉన్న రామకృష్ణారావు అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్రౌపది మానర సంరక్షణ అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టాడు.
అందులో నాగయ్యకు అవకాశం కల్పిస్తానన్నాడు. అంతకు మునిపే శ్రీకృష్ణలీలో చిత్రం తీసిన పివి దాస్ మాయాబజార్ అనే సినిమాకు సన్నాహాలు ప్రారంభించారు. నాగయ్య ఇతనుతో కూడా పరిచయం పెంచుకుని ఆ సినిమాలో అవకాశం ఇమ్మన్నారు. వీటి కోసం ఎదురు చూస్తుండగా హెచ్ఎంవి కంపెనీ వారు రికార్డింగ్ కోసం బెంగళూరు రమ్మన్నారు. నాగయ్య అక్కడికి వెళ్లి వచ్చేసరికి ఈ రెండు అవకాశాలు చేజారిపోయాయి. నాగయ్యకు పీపుల్లయ్యతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆయన సురాజ్మల్ లల్లూబాయ్ అండ్ కంపెనీ అనే గ్రామ్ ఫోన్ సంస్థ ప్రతినిధిగా ఉండేవాడు. అంతకు ముందు నుంచి సినిమాలతో ఆయనకు పరిచయం ఉంది. దాంతో ఆయనకు స్టార్ కంబైన్స్ అనే సంస్థ సారంగధర చిత్రానికి దర్శకత్వ అవకాశం ఇచ్చారు. అందులో అవకాశం కోసం పుల్లయ్య దగ్గర మాట తీసుకున్నాడు నాగయ్య. ఇంతలో నాగయ్యను చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ మరణించడంతో ఊరు వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేలోపు సారంగధరలో అవకాశం చేజారిపోయింది. అవకాశాలు అందినట్టే అంది. చేజారిపోతున్నా ఎలాగైనా సినిమాలో స్థానం సంపాదించాలని పట్టుదలగా నాటకాలు వేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తూ ఎదురు చూడసాగాడు. ద్రౌపది వస్త్రాపహరణం సినిమా తీసిన తర్వాత హెచ్ఎం రెడ్డి మద్రాసుకు వచ్చారు. బళ్ళారి రాఘవ సాయంతో ఆయన కలుసుకున్న నాగయ్య గారికి తర్వాత చిత్రంలో అవకాశం ఇమ్మన్నారు. హెచ్ఎం రెడ్డి కూడా అందుకు అంగీకరించారు. ఈలోపు జీవి రామన్ అనే వ్యాపారి తమిళంలో సినిమా తీస్తానమని అందులో ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పారు. నాగయ్య ఆ చిత్రం కోసం ఎదురు చూస్తుండగా కలకత్తాలో కె సుబ్రహ్మణ్యం తీస్తున్న చిత్రంలో ఓ మంచి పాత్ర కోసం నాగయ్యను అడిగారు. అక్కడికి వెళ్తే రంభా ఫిల్మ్స్ వారి చిత్రం చేజారిపోతుందనే ఉద్దేశంతో నాగయ్య అక్కడికి వెళ్ళలేదు. ఎన్ని రోజులు ఎదురు చూసినా సంస్థ భాగస్వాముల మధ్య ఏదో సమస్య వల్ల రంభా ఫిల్మ్స్ వారి చిత్రం ప్రారంభం కాలేదు. నాగయ్యకి మళ్ళీ నిరాశ ఎదురైంది. మొదటి అవకాశం 1936లో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, రామ్నాథ్ శేఖర్, పారుపల్లి శేషయ్య, కన్నంబ మొదలైన వారంతా కలిసి రోహిణి పిక్చర్స్ అనే పేరుతో సంస్థ ప్రారంభించారు. సంస్థ గృహలక్ష్మి అనే సినిమా తీయడానికి నిశ్చయించుకున్నారు. ఈ సినిమాలో కథానాయకి కన్నాంబ, నాయకి సోదరుడు గోపీనాథ్ పాత్రకు నాగయ్యకు దక్కింది. ఇది ఒక దేశభక్తుడి పాత్ర. కేవీ రెడ్డి అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చి సంస్థ నిర్వహణ భారాన్ని తలకెత్తుకున్నాడు. నాగిరెడ్డి చిత్ర ప్రచార బాధ్యతను చూసుకునేవాడు. గృహలక్ష్మిలో నాగయ్య పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి. నాగయ్య పాడిన కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ బాబు అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందింది. తొలి చిత్రంతో నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు. ఈ చిత్రంలోనే సినీ సంగీతానికి కావలసిన మెలకువలు వంట పట్టించుకున్నాడు. ఈ చిత్రానికి ఆయనకు లభించిన పారితోషికం 750 రూపాయలు. ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం అయింది. వాహిని సంస్థ. రోహిణి సంస్థ నుంచి బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి మొదలైన వారంతా విడిపోయి వాహిని సంస్థ స్థాపించారు. మూల నారాయణస్వామి, నాగిరెడ్డి, సముద్రల శేఖర్, రామనాథ్, బిఎం దాసు మొదలైన వారు కూడా ఈ సంస్థలో సభ్యులు. నాగయ్యను కూడా వారిలో ఒకటిగా చేర్చుకున్నారు. వారి చిత్రంలో ముఖ్య పాత్రలు ధరించడం, సంగీతం అందించడం అతను ముఖ్య బాధ్యతలు. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం పల్నాటి యుద్ధం చిత్రం ప్రారంభిస్తూ అందులో బ్రహ్మం నాయుడు వేషాన్ని నాగయ్యకు ఇవ్వజూపిన వాహిని సంస్థలో ఉండటం వల్ల ఆయన అంగీకరించలేదు. ఆ పాత్రను గోవిందరాజ్ సుబ్బారావు పోషించారు. 1939లో వాహిని సంస్థ నిర్మించిన వందే మాతరం చిత్రంలో నాగయ్య కథానాయక పాత్ర పోషించాడు. కంచనమాల కథానాయిక అయితే అదే చిత్రానికి నాగయ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఆంధ్రదేశంలో పలు చోట్ల రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళ, మైసూర్ రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం తర్వాత నాగయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. వందే మాతరం చిత్ర విజయోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాలతీని చూసి ఆమెను తమ తర్వాతి సినిమాకు నాయకిగా ఎన్నుకున్నారు వాహిని సంస్థ వారు. ఈ సినిమా సుమంగిలి 1940. ఈ సినిమాలో కూడా తానే కథానాయకుని అనుకున్న నాగయ్యకు వృద్ధ పాత్ర ధరించమన్నారు. నాగయ్య మొదట్లో సందేహించిన తర్వాత బిఎన్ రెడ్డి తదితరులు ఆ పాత్ర చాలా ప్రధానమైన పాత్ర అని, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అని నచ్చజెప్పడంతో అందుకు ఒప్పుకున్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక కూడా నాగయ్యకు మంచి పేరు వచ్చింది. చిత్రంలో నటనను చూసి బాబురావు పటేల్ అనే సినీ విలేకరి నాగయ్యను ఫిల్మ్ ఇండియా అనే పత్రికలో పాల్ ముని ఆఫ్ ఇండియా అని కీర్తించారు. అలాగే ఆయన అందించిన సంగీతం కూడా ఆదరణ పొందింది. సుమంగిలి తర్వాత వైవీరావు తీసిన విశ్వమోహిని అనే సినిమాలో నాగయ్యకు ఒక హాస్య ప్రధానమైన సినిమా దర్శకుడి పాత్ర పోషించాడు.
నాగరాజ్ భగవతార్తో అశోక్ కుమార్ అనే తమిళ సినిమా తీస్తే అందులో నాగయ్యకు ఒక ప్రధాన పాత్ర లభించింది. ఇదే సినిమాలో కన్నాంబ తమిళం రాకపోయినా నేర్చుకుని కథానాయికగా నటించింది. ఈ సినిమాతో నాగయ్యకు కన్నాంబకు తమిళంలో కూడా మంచి పేరు వచ్చింది. విశ్వమోహిని, అశోక్ కుమార్, వాహిని వారి చిత్రాలు కాకపోయినా వారి అనుమతితో నాగయ్య ఈ సినిమాల్లో నటించాడు. తర్వాత చిత్రం దేవత 1941లో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా కూడా విడుదలై మంచి పేరు ధనం సంపాదించింది. చాలా చోట్ల రజతోత్సవాలు జరుపుకున్నారు. దేవత చిత్రం తర్వాత వాహిని వారు భక్త పోతన జీవితాన్ని సినిమాగా తీయడానికి నిశ్చయించుకుని అందులో పోతన పాత్ర నాగయ్యను వేయమన్నారు. ఈ వేషానికి కూడా నాగయ్య మొదట సందేహించిన పిఎన్ రెడ్డి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. ఈ చిత్రం విడుదల సమయంలో మద్రాసులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వాహిని వారు చిత్రం నెగిటివ్‌ను తాడిపత్రికి పంపించి అభివృద్ధి చేయించారు. నాగయ్యకు అభినందనలు వెలువెత్తాయి. అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి. ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం మీరాలో ఆయనకు భక్తుడికి వ్యక్తి వ్యతిరేకమైన పాత్ర లభించింది. ఇందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి కథనాయకి, నాగయ్యది ఆమె భర్త పాత్ర. వైవిధ్యభరితమైన పాత్రలు దక్కుతుండటంతో నాగయ్య ఎలాంటి పాత్రలైనా పోషించగలడని మంచి పేరు వచ్చింది. పియ నిర్మాణ సంస్థ పోతన చిత్రంలో వేషం కోసం అతను గుండు కొట్టుకుని నటించాల్సి వచ్చింది. ఈలోగా కొంతమంది స్నేహితులు వాహిని సంస్థలో ముసలి పాత్రలు గుండు వేషాలు వేయడం ఎందుకని తానే స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించమని రెచ్చగొట్టారు. వాహిని సంస్థ వారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారని గూరూరుకి చెందిన మైకా వ్యాపారి దువ్వూరు నారాయణ రెడ్డి సహాయంతో రేణుకా పిక్చర్స్ పేరుతో స్వంత నిర్మాణం సంస్థ ప్రారంభించాడు. భాగ్యలక్ష్మి అనే చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతలు పి పుల్లయ్యకు అప్పజెప్పారు. సంగీతం భీమవరపు నరసింహారావుకి ఇచ్చారు. కథానాయకుడు అతనే. బిఎన్ రెడ్డి ఈ సంగతి తెలిసి సొంతంగా సినీ నిర్మాణం ఎందుకు తమ సంస్థ ఉందిగా అన్నారు. అందుకు నాగయ్య స్నేహితుల ప్రోద్బలంతో అలా జరిగిపోయిందని తమని ఆశీర్వించమని అడిగారు. బిఎన్ రెడ్డి కూడా అందుకు అంగీకరించాడు. అతని చిత్రం చూసిన తర్వాత పూర్ణ పిక్చర్స్ అధినేత జీకే మంగరాజు అతను త్యాగయ్యపై సినిమా తీయమని ప్రోత్సహించాడు. ఈ చిత్రం కోసం నాగయ్య త్యాగరాజ్ జీవిత చరిత్రలన్నీ చదివారు. తంజావూరు గ్రంథాలయంలో త్యాగరాజ్ జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని అక్కడికి వెళ్ళి చదివాడు. కానీ ఎక్కడా పుస్తకాలలో సినిమాకు కావలసిన రూపంలో కథ దొరకలేదు. మూల కథకు భంగం కలగకుండా అతను జీవిత సంఘటనలే ఆధారంగా తీసుకుని స్క్రీన్ ప్లే రాయడం కోసం తిరువాయూర్లోని త్యాగరాజ్ సమాధి వద్దకు వెళ్ళి ఉపవాస వ్రతం సలిపి వచ్చాడు. కథ రాయడం పూర్తయిన తర్వాత విద్వాంసులకు త్యాగరాజ్ జీవితం ఎరుగున్న వారికి చూపించి కథను స్థిరపరచుకున్నాడు. సముద్రాల రాఘవాచార్య కూడా స్క్రిప్ట్ విని అభినందించాడు. సముద్రాల, లింగమూర్తి, నాగయ్య కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారు. మధ్యలో అప్పుడప్పుడు బిఎన్ రెడ్డి సలహాలు కూడా స్వీకరిస్తూ ఉండేవారు. నాగయ్య త్యాగయ్య పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద పెద్ద విద్వాంసులంతా ఈ చిత్రం చూస్తారు కాబట్టి వారందరినీ ఆహ్వానించి వారితో కీర్తనలు పాడిస్తూ తాను కూడా సాధన చేశాడు. మహారాజపురం విశ్వనాథయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు, పారుపల్లి రామకృష్ణయ్య, చౌడయ్య, మణి అయ్యర్, బెంగళూరు నాగరత్నమ్మ మొదలైన వారు రేణుకా ఆఫీస్కు వచ్చి నిత్యం కీర్తనలు గానం చేసేవారు. ఇలా రెండేళ్ల పాటు సాగింది. దర్శకత్వం గురించి ఆలోచిస్తుంటే రేణుకా పిక్చర్స్ మొదటి చిత్రం భాగ్యలక్ష్మికి పుల్లయ్య దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాగయ్య వ్యవహరిస్తుండటం గమనించి అతను దర్శకత్వ బాధ్యతలు తీసుకోమన్నారు. అలా నాగయ్య మొదటిసారిగా త్యాగయ్య సినిమాతో దర్శకుడిగా మారాడు. అదే సమయంలో వాహిని వారి స్వర్గసీమ చిత్రంలో కూడా నటించి సంగీతాన్ని అందించాడు. నాగయ్య సినిమా కూడా విడుదలయ్యి ఘన విజయం సాధించి పేరు ప్రఖ్యాతి సాధించింది. నాగిరెడ్డి చక్రపాణి తమ ఆంధ్రజ్యోతి పత్రికను త్యాగయ్య ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. తిరువాంకూర్, మైసూరు సంస్థానాలలో నాగయ్యకు ఘన సన్మానాలు జరిగాయి. తిరువాంకూర్ మహారాజు అతనుకు అభినవ త్యాగరాజ్ అనే బిరుదు ప్రదానం చేశారు. మైసూరు మహారాజు వెండిపల్లెలో 101 బంగారు కాసులు కానుకిచ్చాడు. బెంగళూరులో ఓ థియేటర్ యజమాని కనకాభిషేకం చేశాడు. త్యాగయ్య చిత్రం తర్వాత పూర్ణ పిక్చర్స్ మంగరాజు శంకరాచార్య మీద కూడా సినిమా తీయమని సలహా ఇచ్చారు. కానీ అతను వయసు ఆ పాత్రకు సరిపోదని ఎవరైనా దొరికితే తీద్దాం అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. వాహిని వారు తర్వాతి ప్రయత్నంగా యోగి వేమన తీస్తూ అందులో వేమనగా నాగయ్యకు నటించమన్నారు. ఈ చిత్రంలో నటిస్తుంటే నాగయ్యపై కూడా ఆ ప్రభావం పడింది. వేదాంత ధోరణి అలవడింది. ఈ చిత్రం వాహిని వారికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో నాగయ్యకు కూడా అంతే మంచి పేరు తీసుకువచ్చింది. ఆర్థిక ఇబ్బందులు. త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య కోడంబకంలో 52 ఎకరాల తోట కొన్నాడు.
అప్పుడే చిత్ర పరిశ్రమలో అతను కథానాయకుడిగా గాయకుడిగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా నిరూపించుకుని ఉన్నాడు. కొంతమంది స్నేహితులు అతన్ని ఆ తోటలో స్టూడియో నిర్మించమని సలహా ఇచ్చారు. ఆర్థిక సహాయం కోసం ఓ జమీందారు సహాయం కోరాడు. ఈ సమయంలో దాని పక్కనే వాహిని వారు కూడా స్టూడియో నిర్మించదలిచారు. పరికరాల కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ సహాయం చేస్తానన్న జమీందారు చేతులు ఎత్తేయడంతో నాగయ్యకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది. స్టూడియో నిర్మాణ విషయంలో 2 లక్షల రూపాయలు నష్టపోయారు. ఇబ్బందుల్లో ఉన్న మరో స్నేహితుడికి సాయం చేయబోయి 50,000 నష్టపోయాడు. కొన్నాళ్ళకు ఆ తోట కూడా అమ్మేయాల్సి వచ్చింది. నా ఇల్లు అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో నిర్మించి అందులో నాయక పాత్రతో పాటు సంగీత దర్శకత్వం వహించారు. చిత్రం బాగా ఆడింది కానీ భాగస్వామ్యం మోసం చేయడంతో అతనికి రావాల్సిన సొమ్ము దక్కలేదు. కొందరు సినిమా పెద్దల ప్రకారం సినిమా నటనకు విశిష్ట ఆపాదించిన వాడు నాగయ్య. సినిమా నటుడు ఎక్కువ పారితోషికం తీసుకోవడం అతనితోనే ప్రారంభమైంది. తమిళ సినిమాల్లో నటించడానికి 50,000 నుంచి 75,000 వరకు తీసుకునేవాడు. ఉమ్మడి వరం బాలయోగి వేమన చిత్రం చూసిన తర్వాతే ఆధ్యాత్మిక పరివర్తన కలిగిందని అతను బంధువులు ఉత్తరాలు రాశారు. నాగయ్య కూడా వెళ్ళి అతని కలిశారు. తర్వాత ఎన్నో చిత్రాలు ప్రధాన పాత్రలు ధరించాడు. ఆంధ్ర తమిళ కన్నడ మలయాళ రాష్ట్రాల్లో పలు చోట్ల సన్మానాలు కనకాభిషేకాలు జరిగాయి. నటరాజు నట సార్వభౌమ నటశేఖర నట పితామహ మొదలైన బిరుదులు అందజేశారు. జెమిని సంస్థ వారు మహారాష్ట్ర భక్తుడు గోరకుంభుడు జీవితాన్ని సినిమాగా తీస్తూ నాగయ్యను ప్రధాన పాత్ర పోషించమన్నారు. ఈ సినిమా తమిళంలోనే కాక తెలుగు కన్నడ మలయాళంలోనూ కూడా బాగా ఆడింది. ఈ చిత్రం తర్వాత జెమిని అధినేత వాసన్ నాగయ్యను తన ఇంటికి ఆహ్వానించి 15,000 రూపాయలు పారితోషికని అదనంగా బహుమానంగా ఇచ్చారు. నైజాం ప్రాంతంలో రజాకార్ ఉద్యమం ప్రబలంగా ఉన్న రోజుల్లో హిందూ ముస్లిం ఐక్యత కోసం రామదాస్ కథను సినిమాగా తీయమని నైజాం నవాబు దగ్గర ఉద్యోగిగా ఉన్న పత్రికాధిపతి ఈశ్వర్దత్ నాగయ్యను ప్రోత్సహించారు. నైజాం కూడా నాగయ్యను నిర్మాణానికి ఆరాధ్యం దర్శకత్వం వహించమని కోరారు. ఇందుకోసం అతన్ని హైదరాబాద్కు ఆహ్వానించారు. బంధుమిత్రులు అతన్ని వారించిన ఈశ్వర్దత్ సహకారంతో హైదరాబాద్కు వెళ్ళి గోల్కొండ భద్రాచలం నల్గొండ నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తిరిగి బూరుగల రామకృష్ణారావు ఈశ్వర్దత్తులతో కలిసి కథను రూపొందించారు. ప్రధానమంత్రి పుర ప్రముఖులు చూసి బాగుందన్నారు. అందరూ చిత్ర నిర్మాణానికి కావాల్సిన సొమ్మును నిజాం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. తిరిగి మద్రాసుకు వచ్చాడు. కథను సముద్రాల రాఘవేచారికి చూపించి సంభాషణలు రాయిస్తున్న సమయంలోనే హైదరాబాద్ లో పోలీస్ చర్య జరిగింది. దాంతో వారి ప్రయత్నం తాత్కాలికంగా ఆగిపోయింది. ఎలాగో కథ సిద్ధం చేసుకున్నాం కదా అని నాగయ్య స్వయంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. 1959లో చిత్ర నిర్మాణం ఆరంభమైంది. ప్రధాన పాత్రధారులైన కన్నాంబ గౌరీనాథ్ శాస్త్రి సిఎస్ఆర్ ఆంజనేయులు గోవిందరాజు వెంకట సుబ్బారావు చిత్ర నిర్మాణ సమయంలో మరణించారు. నాగయ్య ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులు చేయవలసి వచ్చింది. చిత్రం పూర్తి కావడానికి 5 ఏళ్ళు పట్టింది. రామారావు నాగేశ్వరరావు శివాజీ గణేశన్ అంజలిదేవి వంటి నటులు ఈ సినిమాలో అతినటులుగా దేవతల పాత్రలు పోషించారు. ఈ చిత్రం 1964లో విడుదలైంది. బాగా ఆదరించారు. ధనం కూడా సంపాదించి పెట్టింది. కానీ అతనికి చేతికి మాత్రం ఏది అందలేదు. స్వర్గసీమ సినిమాకు నేపథ్య గాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. ఇవండి చిత్తూరు నాగయ్య గారి సినీ విశేషాలు. చిత్తూరు నాగయ్య గారి కుటుంబ విశేషాల గురించి చెప్పుకుందాం. చంద్రగిరి దగ్గరలోని వనపాకం గ్రామానికి చెందిన రామశేషయ్య కుమార్తె విజయలక్ష్మితో వధువు స్వగృహంలో అతని వివాహం జరిగింది. ఈ వివాహానికి ముఖ్య కారకుడు అప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ బోల్డెన్ దొర. రామశేషయ్య ఒకసారి ఇతని దగ్గరకు వచ్చినప్పుడు అదే సమయానికి నాగయ్య కూడా అక్కడే ఉన్నారు. రామశేషయ్య నాగయ్యకు దూర బంధుత్వం కూడా ఉందని తెలుసుకున్నారు. రామశేషయ్యకు కుమార్తె ఉంటే నాగయ్యకి ఇచ్చి వివాహం జరిపించమని అతను సలహా ఇచ్చారు. విజయలక్ష్మి ఒక పాపకు జన్మనిచ్చిన వెంటనే మరణించింది. ఇంట్లో వారందరూ నచ్చజెప్పి అతనికి 2వ పెళ్లి జరిపించారు. ఈమె పేరు గిరిజ. నాగయ్య అక్కగారికి దాయాది. ఈ పెళ్లి పాకాలలో జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు మొదటి భార్య కూతురు మరణించింది. 2వ భార్య గిరిజ నాగయ్య తండ్రికి ఆప్తురాలుగా ఉండేది. అతను ఆమె చేత రామాయణ భారతాది గ్రంథాలు చదివింపజేసి వింటుండేవారు. ఈమె కూడా కాన్పు కష్టమై పిల్లా తల్లి ఇద్దరు మరణించారు. ఇది చూసిన నాగయ్య చాలా బాధపడ్డాడు. నాగయ్య తండ్రికి కూడా 1 నెల రోజుల పాటు మతి చలించి కొద్ది రోజులకు కోలుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతను మరణించాడు. నాగయ్య తమ్ముడు వయలిన్ బాగా నేర్చుకున్నాడు. తిరుపతిలో స్థిరపడ్డాడు. పెద్ద చెల్లెలు నివాసం చంద్రగిరి. ఆఖరి చెల్లెలు హరినాథ్ బాబా భక్తురాలు.
సన్మానాలు. 1965లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమా రంగం పద్మశ్రీ అందుకున్న మొదటి నటుడు నాగయ్య. ఫిల్మ్ ఇండియా సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని గురించి చెబుతూ నాగయ్యను ఆంధ్ర పాల్ మునిగా కీర్తించారు. 4 దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ 160 తమిళ చిత్రాల్లోనూ నటించారు. నాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజు నాగయ్యను 101 బంగారు నాణ్యాలు ఒక కంఠాభరణంతో సత్కరించారు. చిత్తూరు నాగయ్య గారి చివరి దశ గురించి మాట్లాడుకుందాం. చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం 100 రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినిమా రంగంలో ఒక దశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య గారు ఆ తర్వాత దశలో ఉదరపోషణకు చిన్న చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలు అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం, తనకు మాలిన ధర్మం చేయకండి, అపాత్ర దానాలు చేయకండి, ఎందరో గోముఖ వ్యాఘ్రాలు ఉంటారు, అందరినీ నమ్మకండి అని చెప్పేవారు. నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను, అందరి మాట నమ్ముతాను, అందరినీ విశ్వసిస్తాను, అదే నా ఆర్థిక పతనానికి కారణమైంది అని తన ఆత్మకథలో రాసుకున్నాడు ఆయన. నాగయ్య చివరి దశలో మూత్ర సంబంధమైన వ్యాధికి గురై అడయార్లోని విహెచ్ సెంటర్లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రుడు ముదిగొండ లింగమూర్తి ఇంటూరు వెంకటేశ్వరరావు అతని శయ్య వద్ద నిలిచి రఘుపతి రాజారాం గీతం పాడుతుండగా వింటూ నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్ను మూశాడు. తెలుగు సినిమా నటీనటులు విరాళాలతో అతను అంత్యక్రియలు జరిగాయి. చిత్తూరు నాగయ్య గారి గుర్తింపు గురించి మాట్లాడుకుందాం. నాగయ్య మరణానంతరం ఇంటూరు వెంకటేశ్వరరావు మిత్రులు, అభిమానులు, మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్లోని పాన్గల్ పార్కులో ఈశాన్య భాగంలో నటయోగి నాగయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయగా రాష్ట్రపతి వివి గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబర్ 30వ తేదీన నాగయ్య వర్ధంతి జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు. నాగయ్యకు చిత్తూరుతో కొన్ని సంవత్సరాల పాటుగా ఉన్న అనుబంధానికి గుర్తుగా నగరంలోని మహతీ కళాక్షేత్రాన్ని నాగయ్య పేరు మీదుగా పిలుస్తున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్, జై హింద్.